రైతులపై భారం మోపే జంపింగ్ విధానం దేనికి? రైస్ మిల్లర్ల దోపిడీని అడ్డుకునే చర్యలు ఏవి? పార్వతీపురం అన్య జిల్లా లాంటి చిన్న జిల్లాల్లోనే ఇంత భారీ ఎత్తున రైతు మిల్లర్ల దోపిడీకి గురవుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రజాప్రతినిధులు ఎక్కడున్నట్లు? ఆయన ప్రశ్నించారు. తక్షణమే కలగజేసుకోపోతే రైతును మిల్లర్ల దోపిడీపై ఉద్యమం తప్పదని ఆయన తెలిపారు. రైతులు కావాల్సిన గోను సంచులు వారు చెప్పిన లెక్క ప్రకారం 48 లక్షలు కావాలి. నా మాత్రం కాని సమకూర్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. దీనిపై తక్షణమే అధికార యంత్రం దృష్టి పెట్టాలని కోరారు. రైతులు నూర్పులు చేసి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండటం వల్ల కావలసినవన్నీ వాహనాలను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు తోట జీవన గర్గుబిల్లి సూరయ్య ఉన్నారు. 40 కేజీలు ధాన్యం మూటకి 2 కేజీలు తీసుకుంటున్నారు, 80 కేజీలు ధాన్యం మూటకి 4 కేజీలు తీసుకుంటున్నారు. అది చాలకపోతే ధాన్యం ఒకవేళ పరిమితి సరిపోయినట్లయితే దాని స్థానంలో 5 కేజీలు గంజైతే డబ్బులు పడతాయి. ఆ విధంగా లెక్కేసి తిరిగి రైతు దగ్గర నుంచి వాళ్ళు ఫోన్పే చేయమంటున్నారు, డబ్బులు తీసుకుంటారు మిల్లర్స్. ఇది నగ్న సత్యమైంది. దీని మీద తక్షణమే మరి గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు యంత్రాంగం పరిశీలన చేసి పరిష్కారం చూపకపోతే రైతాంగం చేసే ఉద్యమానికి, రైతు చేసే ఆందోళనకి వీరే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. శాంతియుతంగా ఈ మధ్యకాలంలో గత 2 నెలల నుంచి విన్నవించుకుంటూ వస్తున్నాం. ఎక్కడా పరిష్కారం దొరకట్లేదు. మిల్లర్స్ ఏమత్తు కూడా ఒకటే మాట్లాడుతున్నారు, రైతును దోచుకోవడము,